వెల్కమ్ టు సాక్షి. భవిష్యత్ క్రికెట్ పై టీమిండియా మాజీ కోచ్ విఖ్యాత కామెంటేటర్ రవిశాస్త్రి కీలక వ్యాఖ్యలు చేశాడు. అతడి మాటల ప్రకారం భవిష్యత్ క్రికెట్ ను ఇండియన్ ప్రీమియర్ లీగ్ రూల్ చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించాడు. రాబోయే రోజుల్లో సంవత్సరానికి 2 సార్లు ఐపీఎల్ జరుగుతుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. 1 ఐపీఎల్ ప్రస్తుతం జరుగుతున్నట్లు వేసవి కాలంలో జరుగుతుందని, 2 ఐపీఎల్ ఏడాది చివరిలో జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నాడు. అయితే అది మినీ ఐపీఎల్ గా అభిప్రాయపడ్డాడు. ఏడాది చివరిలోది నాకౌట్ పద్ధతిలో జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు. రాబోయే రోజుల్లో ఐపీఎల్ జట్లు 10 నుంచి 12కు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ద్వైపాక్షిక టోర్నీలు తగ్గే అవకాశం కూడా ఉన్నట్లు పేర్కొన్నాడు. ఐపీఎల్ లాంటి టీ20 లీగ్లు ప్రతి దేశంలో జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నాడు. మధ్య మధ్యలో 1D T20 ప్రపంచ కప్పులు జరుగుతాయని రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఇటీవల ఐసీసీ తన తదుపరి ఫ్యూచర్ టోర్నమెంట్ ప్రోగ్రాం 2023-2022 డ్రాఫ్ట్లు ఐపీఎల్ విండోను 2 నెలల నుండి 2.5 నెలలకు పెంచిన సంగతి తెలిసిందే. ఐపీఎల్ డబ్బులకు సంబంధించిన విషయం ఐపీఎల్ ఓ డిమాండ్ ఆటలాగా నడుస్తుంది, కాబట్టి ఈ సక్సెస్ సాధ్యమైంది. ఐపీఎల్ తరహా టీ20 ఫార్మర్కు డిమాండ్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుందని రవిశాస్త్రి పేర్కొన్నాడు. ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో ఐసీసీ నిర్వహించే ప్రపంచ కప్స్ కంటే ఎక్కువ క్రేజ్ అనేది మన బీసీసీఐ నిర్వహిస్తున్న ఐపీఎల్కు ఉంటుంది. 2008లో ప్రారంభమైన ఈ ఐపీఎల్ అనేది ప్రతి ఏటా తన క్రేజ్ ను పెంచుకుంటూనే పోతుంది. అందువల్లే ఏడాది జరిగిన ఐపీఎల్లోకి 2 కోట్ల జట్లను తీసుకువచ్చింది బీసీసీఐ. అలాగే ఈ ఐపీఎల్ తర్వాత వచ్చే 5 ఏళ్ల ఐపీఎల్ సీజన్ల యొక్క మీడియా రైట్స్ అనేవి అమ్మటంతో 48 వేల కోట్ల కంటే ఎక్కువ డబ్బును సంపాదించింది. అందువల్ల ప్రపంచంలోనే 2వ అత్యంత ఖరీదైన క్రీడా లీగ్ గా అవతరించింది. అయితే మన ఐపీఎల్కు వచ్చిన క్రేజ్ దృష్ట్యా దీనిని ఏడాదికి 2 సార్లు నిర్వహించాలి అనే విధానం అనేది మొదలయ్యింది. భారత మాజీ హెడ్ కోచ్ ప్రస్తుత కామెంటేటర్ రవిశాస్త్రి కూడా ఇదే తరహా వ్యాఖ్యలు చేశాడు. అలాగే ఐపీఎల్ అనేది ఎలా జరుగుతుంది అనే విషయాన్ని కూడా వెల్లడించాడు. తాజాగా రవిశాస్త్రి మాట్లాడుతూ, ఇప్పుడు ఐపీఎల్ క్రేజ్ అనేది విపరీతంగా ఉంది, అందువల్ల మున్ముందు ఈ ఐపీఎల్ అనేది ఏడాదికి 2 సార్లు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీసులు అనేవి తగ్గిస్తే ఇలా సాధ్యమవుతుంది. ఇక 2 ఐపీఎల్స్ అనేవి జరిగితే అందులో 1 మామూలుగానే వేలంలో ఎప్పటి మాదిరిగానే జరుగుతుంది. ఇక 2 ఐపీఎల్ అనేది ఏడాది చివరిలో జరుగుతుంది, కానీ ఇందులో అన్ని మ్యాచ్లు అనేవి ఉండవు. ఇది 1 మినీ ఐపీఎల్ మాదిరి నాకౌట్ పద్ధతిలో జరుగుతుంది. అంటే జట్టు ఓడితే ఇంటికే. ఇక ప్రస్తుతం 10 జట్లతో ఉన్న ఐపీఎల్ అనేది మరో 2 జట్లను పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈ ఐపీఎల్కు అంత డిమాండ్ అనేది ఉంది. ఇలా జరిగితే క్రికెట్ కూడా చాలా అభివృద్ధి అనేది చెందుతుంది అని రవిశాస్త్రి పేర్కొన్నాడు.